sir. ప్రభావించినటువంటి చిట్యాల ఐలమ్మ సాకారీయంగా బాగా ప్రసిద్ధి చెందినటువంటి వీరవనిత, వీరు ఆనాడే దాదాపు 80-90 సంవత్సరాల క్రితమే అప్పుడున్నటువంటి అరాచక పరిస్థితిని ఎదిరించి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలబడి ఆనాటి సామాజిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. అటువంటి వికటమైన పరిస్థితులపై కూడా సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి భావంతో ముందుకు వచ్చి అందరికి ఒక ముందు ఉన్నటువంటి పైనీరుగా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా సమాజాన్ని ఉద్ధరించేటువంటి సంకల్పాన్ని బడుగు బలహీన వర్గాల వారికి బలం లేనటువంటి వారికి అండగా ఉండేటువంటి రీతి లోపల ఆమె చేసినటువంటి కృషికి మెచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు ఆమె కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఆమె మన్నన చేసి ఆమె యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశం తప్పున మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నేడు మన జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యం లోపల మన అధ్యక్షుల వారి యొక్క కోసం ముక్తి కోసం వెట్టి చాకరి ముక్తి కోసం పోరాడినటువంటి గొప్ప వీరవంత డాక్టర్ ఎల్లమ్మ గారి జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలి. ఎందుకంటే మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మన ఆస్తిని సంపాదించి పెట్టినటువంటి వాళ్ళను స్మరించుకోవాలని ఆలోచన రావడం నిజంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారికి సాధ్యం పట్టుకుంది. నరసింహరావు గారు కావచ్చు, భారత స్వతంత్ర వజ్రోత్సవాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు కావచ్చు, ఈ విధంగా మన కోసం పోరాడిన వాళ్ళను మనం స్మరించుకోవడం అనేది నిజంగా భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మా అందరి పక్షాన కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చాకలి ఐనమ్మ గారు చాకలి వృత్తి నుండి వచ్చినా కూడా బట్టలకున్న మురికిని వదిలిపెట్టడం కాదు, వదిలేయడం కాదు, సమాజానికి ఉన్న ఆ యొక్క భ్రష్టును శుద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు ఆనాడే వారు బయటకు వచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అణగారిన వర్గాల కోసం బహుజన బిడ్డల కోసం పోరాడిన గొప్ప వీరవంతగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని కూడా ఎదిరించినటువంటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు మీరు ఉస్మాన్ మలీఖాన్ అని చెప్పేసి ఒక ముస్లిం మనకు అడ్డుపడితే కూడా ఆయన ఎదిరించిన గొప్ప వీరవంత చాకలి ఐలమ్మ గారు. ఈరోజు మనం నిజంగా కూడా వారికి గొప్ప నివాళి ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలకు నిజాం నిరంకుశత్వానికి మనం వ్యతిరేకంగా పోరాడినట్లయితేనే నిజమైన ఇవ్వాలి వారికి. మరి వారి ఆశయ సాధన కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. బహుజన బిడ్డలు అడగాలిన వర్గాలను ఉన్నత వర్గాలకు సమానంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చాకలి వృత్తి వారు ఎవరైతే ఉంటారో వారికి మన జగిత్యాల జిల్లాలో దాదాపు 1800 మందికి 250 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం విద్యను కూడా ఇటు బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల విద్యను కావచ్చు, అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ సబ్బండ వర్గాల ఒక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు చాకలి ఎల్లమ్మ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మనం అందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి, మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా చాకలి ఎల్లమ్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా పరిషత్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.